నాగావళి నదిపై ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్ డిజైన్ ను జలవనరుల శాఖ అధికారులు మార్పులు చేసి తప్పు చేయడం వల్ల భవిష్యత్తులో బూర్జా మండలం ఆయకట్టు రైతులకు శాపంగా మారనుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ ఆందోళన వ్యక్తపరిచారు ఆదివారం ప్రసాద్తో పాటు తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బృందం సందర్శించి చేపట్టిన పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో విలేకరులతో మాట్లాడుతూ జలవనరుల శాఖ అధికారులు బాధ్యతారహితంగా చేపట్టిన పనుల వల్ల రైతులకు జరుగుతున్న నష్టాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విలేకరులకు తెలియజేశారు అలాగే తోటపల్లి ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ అధికారులు బాధ్యతారహితంగా పనులు చేపట్టడం వల్ల ముప్పై రెండు వేల ఎకరాలకు సరిపడా నీళ్లు అందక ఆయకట్టంతా బీడుభూమిగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు అలాగే రైతులకు అన్యాయం జరిగితే ఉపేక్షించలేమని అందుకే రైతుల పక్షాన పోరాటం చేయడానికి తగు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రైతుల నాయకులు రాంజీ శంకర్రావు రాంబాబులు తదితరులు పాల్గొన్నారు తోటపల్లి బ్యారేజీ సమీపంలో నారాయణపురం ఆనకట్ట మధ్యన ఉన్నటువంటి నాగావళి నది సమీపంలో మేమంతా ఉన్నాం రైతు సంఘం ప్రతినిధి వర్గం స్థానిక రైతులు అందరం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నాగావళి నది మీద ఉన్నటువంటి తొమ్మిది ఓపెన్ హెడ్ ఛానల్స్ పరిస్థితుల్ని గమనించడానికి ఈ రోజు రావటం జరిగింది ఈ ప్రాంతంలో ఓనిగడ్డ హైకట్టు ఈ తొమ్మిది ఛానల్స్ వీటి పరిధిలో దాదాపు ఇరవై నాలుగు వేల నుంచి ముప్పై వేల ఎకరాల ఆయకట్టు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అయితే తోటపల్లి కాలువల ఆధునీకరణ పేరుతో ఇవాళ ప్రభుత్వం గత అనేక సంవత్సరాలుగా ఈ పనులకు అనుసంధానం చేయవలసిన పరిస్థితి ఉంటే డిజైన్ లో ఉన్నప్పటికీ వీటిని పొందుపరచకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు చాలా ఆందోళన చెందుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంత రైతులపై ఆయకట్టు రైతులు పెట్టుకున్నటువంటి ఆశల్ని ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ నిర్వీర్యం చేస్తా ఉంది ఈ పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి భావిస్తున్నాం